ఎదురుగా కనిపిస్తున్నటువంటిది కొండ అది చేపాకారంలో మత్స్యాకారంలో ఉన్నటువంటి గుడి మనము ఇంత లాంగ్ నుంచి చూస్తున్నాము ఇప్పుడు అతి త్వరలో మనము గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇది మత్స్యాకారంలో ఉన్నటువంటి కొండ అది ఎదురుగా కనిపిస్తున్నటువంటి మత్స్యాకారంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దీనికి పక్కన ఉన్నటువంటిది ఒకటి పొట్టికొండ అని అంటారు ఇది దాటితే గాని వలిగొండ నుండి మనము వస్తున్నటువంటి దారిలో ఈ పొట్టికొండ అనేటువంటి గుట్టను దాటినాకనే ఈ మత్స్యగిరి అనేది మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంది वेलकम टू माय चैनल मनमु लक्ष्मी नरसिंह स्वामी वारी ओक आलयं गुरिंचि तेलुसुकुन्नामु इदि मत्स्यगिरि टेंपुल అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఈమెకు కూడా ఇక్కడ మార్గలి శ్రావణ ఉత్సవ మాసాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము 365 రోజులు ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము ధనుర్మాసంలో ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా మార్గళి మాసంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఉన్నటువంటిది మత్స్యము చేప ఆకారము ఇది లక్ష్మీ నరసింహ స్వామి వారికి రూపంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి చరిత్ర ఇది చేపలు ఉదయము సాయంత్రము పూజా సమయంలో మాత్రమే కనిపిస్తాయి వీటిని భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనంగా భక్తులు కొలుస్తారు వీటికి ప్రసాదాలు పెట్టి దర్శన భాగ్యం పొందుతూ ఉంటారు ఇక్కడ స్వామి వారికి ధనుర్మాసం మార్గళి మాసంలో ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామి వారిది ధ్వజస్తంభం కూడా కనిపిస్తూ ఉన్నది కోనేలో స్నానాలు చేసి స్వామి వారి దగ్గర పాలకాయలు అంటే కొబ్బరికాయలు పూజ చేపించుకొని ఈ యొక్క గుడి సన్నిధిలో ఉన్నటువంటి అభయ వృక్షము దగ్గర కొబ్బరికాయలు ముడుపులు కడుతూ ఉంటారు అభయ వృక్షం అనేటువంటి రావి వృక్షము దీనికి కొబ్బరికాయలు ముడుపులు కడుతూ ఉంటారు ఎదురుగా కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటిది మత్స్యాకారము అంటే చేప మత్యం అంటే చేప ఈ అక్కడ ఉన్నటువంటి నరసింహ స్వామి చేప ఆకారంలో దర్శనమిస్తూ ఉంటారు భక్తులకి ఇది ఈ యొక్క కొండ యొక్క ప్రత్యేకత మత్స్యము అనేది కొంతమంది మునులు ఋషుల యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి ఆకారము మత్స్యావతారము లక్ష్మీ నరసింహ స్వామి వారిది చేపలకు నిదర్శనంగా లక్ష్మీ నరసింహ స్వామి వారు దర్శనమిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క శంఖ చక్రాలు అవి చేప ఆకారంలో అంటే మత్స్య ఆకారంలో చేయబడినటువంటి నిర్మించబడినటువంటి గుడి ఇక్కడ అవతారం నరసింహ స్వామి యొక్క అవతారము ఇది